वेलकम टू दि अत्य गारी वंटलु नेनु ई रोजु चेसे रेसिपी तालिंपु अन्नमु तालिंपु अन्नम अनेदि इट्ला अन्नम रईस मिगिलिद्दि कदा मिगिलिनप्पुडु उट्टि अन्नम तिनलेम काबट्टि इला चेसुकोंडि इला चेसुकुंटे चाला इष्टंगा तिंटारन्नमाट पिल्ललकि पेद्दवाळ्ळकि चाला इष्टमैन टिफिन इदि तालिंपु अन्नम एला रेडी चेयालो चूपिस्तानु अन्नम चेयडानिकि ई अन्नम तीसुकुन्नानु दींट्लोकि साल्ट దీనికి సరిపడినంత అన్నమాట కారం దీంతో ఒక స్పూన్ వేసాను ఒక చిటికెడు పసుపు కొంచెం ఆయిల్ ఎందుకంటే ఫ్రీగా కలపడానికి అతుక్కోకుండా ఉంటుంది మొత్తం ఉప్పు కారం పసుపు అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇది శుభ్రం కలిసేటట్టు కలుపుకున్నాము తర్వాత తాలింపు తీసుకోవాలి పెట్టాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆ రైస్కి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి मन पुलिहार की एला वेसुकुंटामो अला वेसुकोवालि मुंदु ओक एंडुमिर्चि गानि रेंडु गानि इष्टं तिने तिने दानि बट्टि एंडुमिर्चि वेसुकोवालि मिर्चि एगिनि तात पल्लिलु वेसुकोवालि कोंचेम पच्चि सरिपोतुंदि कोंचेम मिनपप्पु आवालु जीरक कोंचेम लास्ट लो वस्तुन्नायि एगिन दाक एंदुकंटे मुंदे वेस्ते माडिपोतुंदि ఆవాలు జీలకర్ర తర్వాత కరేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇట్లా చీలికలు చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నమాట కట్ చేసింది ఇవి కట్ చేసి ఒక గడ్డ తరిగి పెట్టాను ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి ఆనియన్స్ కొంచెం పచ్చిపోయి ఇట్లా ఏగిందా ఉంచుకోవాలన్నమాట ఇట్లా కలిపితూ ఏగిందా ఉంచుకోవాలి ఆనియన్స్ అవి గింజలు ఏగిన కదా ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి తర్వాత ఈ రైస్ అనేది దీంట్లో వేసుకోవాలి ఈ రైస్ అనేది బాగా వేడి వచ్చినాక కలిపితూ ఉండాలి కదా మొత్తం ఈ మా ఉల్లిపాయలు తాలిం గింజలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కలిసేటట్టు బాగా వేడి రావాలి రైస్ కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి।